ఇంకా ఈ లాభం ఇంకా మరి మీరు చేతులు ఎత్తిస్తారు, చేతులు ఎత్తిస్తే అయితే మీరు ఇవన్నీ రాసి స్లిప్ రాయాలండి, సర్టిఫికేట్ మేము ఇవ్వాలి కదా. మీ ఆవిడ ఏ అన్ని రాస్తూ మీ ఆవిడ ఏజ్ ఎంత అన్నాను అనేసరికి ఆడేమో 47 అన్నాడు. వెంటనే ఆ పడుకున్నావు లేచిపోయి ఎవరండి 47 అన్నారు, 45 అని అన్నదండి, మళ్ళీ పడుకుని పోయిందంట. అలా ఉంటుంది కాబట్టి లేడీస్ చెప్తే ఎవరు ఊరుకోరు. అలాగే అలాగే చెప్పానండి, చెప్పాను మాట్లాడేసి. ఇప్పుడు అదే అమ్ములు మొత్తం నువ్వు మీ బావగారు మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. అలాగా ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇప్పుడు ఈ కరోనా గురించి మనం ఎవరెవరిని కలవబోద్దాం, మళ్ళీ త్వరలో ఒక ఫంక్షన్ లో కలవాలని కోరుకుంటున్నాం అందరం. ఈ ఆరోగ్య పరిస్థితులన్నీ బాగుంటాయి కనుక మళ్ళీ కలుద్దాం అందరం. అలాగే ఓకే. నెక్స్ట్ మళ్ళీ మామయ్య వాసు మళ్ళీ ఏది మళ్ళీ వాసు మళ్ళీ అన్ని చేసుకో మళ్ళీ అదే రమేష్ వచ్చాడు మధ్యాహ్నం అనే ఇచ్చావా కరెక్ట్ కనిపించిందా నీకు పూర్తిగా పెద్ద ముక్క తీసుకుందాం అనుకుంటున్నారా నేను రిటైర్మెంట్ అందరికి లక్ష్మీదేవి మెళ్ళ లక్ష్మీదేవి మెళ్ళదా ఉందండి అది ఎవరిదమ్మా లక్ష్మీదేవి మెళ్ళ ఉంటాయి కదా ఆరాలు అలా ఉన్నాయి బాగుంది. కొడుకుల ముగ్గురు ఇచ్చారమ్మా రిటైర్మెంట్ కి బాగుంది అంత అందుకని చూసారు నీ కొడుకులు ఉన్నారు మాకు అమ్మాయిలు ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు ఇద్దరు పగల చేయరు కదా ఇప్పుడు కొడుకులు లేరు కదా కూతుళ్ళు అల్లుళ్ళు చెడతారమ్మా అల్లుళ్ళ కూతురు అదే నాకు మెహర్కి గోపికి అలా ఎవరికి లేరు కదా అందరూ అమ్మాయిల బ్యాచ్ అంత అల్లుళ్ళ కొడుకుల్లాగా చూస్తారమ్మా అంత నిజమంటావా సరే చూద్దాం అయితే అల్లుళ్ళ కొడుకుల్లాగా అల్లుళ్ళు వస్తారు ఏం పర్లేదు మా మేనమావకి మా మేనమావలు ఎవరికి లేరు అబ్బాయి లేరు కౌశిక్ బాబు పర్వాలేదు కౌశిక్ వెరీ గుడ్ ఇక్కడ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు నాన్న అత్తమ్మ హ్యాపీ బర్త్డే చెప్పు మరి చెప్పాలి
రిటైర్మెంట్ బాగుందండి, బాగుందని చూసాను అంతా చెప్తున్నా పక్కన కొడుకులు తిరిగి కొడుకులు రిటైర్మెంట్ అయ్యా బాగుంది పిన్ని గారు రెండు తిరిగి నేను చూస్తుండే అందరు రిటైర్ అవ్వాలనుకుంటారేమో మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు ఓకేనా శ్రీచరిత్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓకే వన్ ఆఫ్టర్ పిలుస్తారు చెప్పాలి పెద్దోడు ఓకే అన్య గో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రసాద్ నువ్వు పిల్లల్ని ఎదురు పెట్టుకుని మీ ఇద్దరు పక్క పక్క రండిరా, ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు కొడుకులు ముగ్గురు మేనల్లుళ్ళు మరదలు కనబడతలేదు, ముగ్గురు కూతుళ్ళు మేనల్లుడు అది బాగుంది, ఫ్రేమ్ బాగుంది ఇప్పుడు ఆరోగ్యంగా స్వర్ణ హ్యాపీ బర్త్డే అత్తయ్య థాంక్ యూ అమ్మా థాంక్ యూ అండ్ హరి ప్రియా హ్యాపీ బర్త్డే నానమ్మ థాంక్ యూ హాస్య ప్రియ సుదీక్ష గిఫ్ట్ పట్టుకొని రెడీ సుదీక్ష గిఫ్ట్ బాగుందిరా సోఫా సరి చూపించరా ఓకే ఇందాక గిఫ్ట్ చూపించే సూపర్ ఎమ్ అని పెట్టాడు అండి పర్వాలేదమ్మ చూపించండి ఏం పర్వాలి మాట్లాడి దీక్ష దీక్ష నేను మమ్మీ హ్యాపీ బర్త్డే థాంక్యూ రవి మమ్మీ బర్త్డే గిఫ్ట్ చూస్తావా చూపించమ్మా చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారా ఫ్రిడ్జ్ లైట్ రవి లైట్ వేస్తే బాగా కనబడతాయి ఇంకా ఇక సాత్విక టెడ్డీ బేర్ వెరీ గుడ్ బాగుందా వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ సామాన్
ప్రీతి చెప్పాలి కదా రవి రమేష్ ఆఫీస్ లో ఉన్నాడు గణేష్ ఆఫీస్ లో ఉన్నాడు మీరు ఇలాగే ఇంకొన్ని కలిసి మెలిసి ఇంకొన్ని పుట్టి పొద్దు జరుపుకోవాలని ఇంకా చాలా చాలా చూపిస్తాడా ఏంటమ్మా చూపిస్తున్నాడు బంగారం చెప్పు చెప్పు థ్యాంక్ యూ శ్రీ చరిత్ థ్యాంక్ యూ అందరికి హాయ్ అని చెప్పు చరిత్ర నా వైపు చూడు అందరికి హాయ్ హౌ ఆర్ యూ I'm fine. How are you? Pranit, ila para na. Tammudu em chestunnadu? Darisunnadu. How are you? Mali babu. అచ్చు నేనా తమ్ముడు హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు తర్వాత నువ్వు లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు మంచి పద్మ తర్వాత చెప్తావు వెరీ నైస్ బి రెడీ రైట్ నెక్స్ట్ అండి నీకు లైన్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడ వీళ్ళు ఎవరు ఉన్నారు జయం మెహర్ 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 అయిపోయా
మరి పావన కిషోర్ గారు ఉన్నారు కదా మేము ఆస్తున్నాం ఇంకా థ్యాంక్ యూ భవిష్య హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పిన్ని థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే తమ్ముడేడే మీ తమ్ముడు పావని పావని విల్ బి ఆన్ ద డ్యూటీకి వెళ్ళాడా ప్రణీత్ బాబు అందరు లైన్ లోనే ఉన్నారు జయమ్మ జయమ్మ ఎవరు ఉన్నారు జయ దుర్గ జయ దుర్గ జయ ఇంద్రాణి ఇంద్రాణి you got a chance to talk with your Kanamma Jaya 182J4 engineering student నువ్వు మాట్లాడు జయ అదు మాట్లాడించరా చిన్న అమ్మాయితో టిక్కెట్ హీరోయినా ఏం మాట్లాడు హాయ్ నానమ్మ హాయ్ జయ దుర్గా హలో దివ్యా అన్మ్యూట్ యువర్ డివైస్ చేశానండి బాగున్నారండి హ్యాపీ బర్త్డే అత్తయ్యా అమ్మా చెల్లెలు అక్కడ బాగున్నా హలో బాగున్నావమ్మా సీత బాగున్నారమ్మా పిన్ని బర్త్డే లాక్డౌన్ లో కూడా జూమ్ మీటింగ్ లో బాగా సెలబ్రేట్ చేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూస్తున్నట్టు చూడక్కర్లేదు అనిపిస్తుంది ఇదే రోజు వైజాగ్ కలుద్దాం అందరూ తమ్ముళ్ళు అందరూ కలుద్దాం మేము చేస్తాం పార్టీ
గీతు సంగీత అన్ని పెట్టేద్దాం అంటే డెస్టినేషన్ మ్యారేజ్ అంటే మ్యారేజెస్ అంటారు కదా అలా డెస్టినేషన్ బర్త్డే చేయాలన్న కోరిక ఉంది నీకు పిన్నె డెస్టినేషన్ మ్యారేజ్ లాగా డెస్టినేషన్ బర్త్డే చేద్దాం సార్ ఎరా రవి ఓకేనా ప్రసాద్ ప్రసాద్ మాట్లాడరా చిన్నాన్న గారు చేయొద్దండి నలుగురు కొడుకులు ఉన్నాం కదా చేస్తాం మేము తప్పే ఉంది ప్రసాద్ ఓకేనా ఓకే ప్రసాద్ ఓకే డన్ ఏపీ క్యాపిటల్ లో చేసుకున్నాం అందరికి అందరి పిల్లలకి బాగా ఆల్ ద బెస్ట్ అందరూ బాగా చదువుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మనవలో మనవరాళ్ళు మేనగోడల్లో మేనళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి తమ్ముళ్ళు కొడుకులు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాం పిల్లలు మరదళ్ళు కోడళ్ళు అందరూ తప్పనిసరిగా మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అందరికి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి నెక్స్ట్ హలో వాసవి హలో ప్లీజ్ అన్మ్యూట్ యువర్ అన్మ్యూట్ యువర్ వీడియో వైష్ణవి వాసవి హలో అత్తమ్మ ఏది మొహం కనబడలేదు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ వీడియో వీడియో అన్మ్యూట్ చేయి వెరీ గుడ్ ఇప్పుడు వచ్చి నువ్వు లైటింగ్ కి ఆపోజిట్ లో ఉండాలి నువ్వు నీ ఫేస్ కి లైటింగ్ ఉండాలి అటు రివర్స్ ఉండాలి కెమెరా నేను అలాగే కూర్చుంటే పౌడర్ రాసేవని అడిగాడండి మెహర్ గడ మరి సూపర్ గా పౌడర్ రాసేవని అడుగుతున్నాడు ఏం చెప్పను మన కలర్ పౌడర్ రాయాలి ఏంటి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి తప్పనిసరిగా రోజు మీ గురించే చెప్తున్నారు మా పిన్ని అలా చేసేది మా అమ్ముల పిన్ని ఇలా చేసేదని డైలీ మీ గురించే చెప్తున్నారు చిన్నారా అందరూ ఇక్కడ ఉన్నారు రమేష్ వచ్చాడు నిన్నాక రెండున్నర ఒక్క నిమిషం అత్త అత్త ఒక్క నిమిషం అత్త మీది సౌండ్ చెవుకు వస్తుంది బంగారం చెప్పమ్మ బాయ్ 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 చెప్పిరా ఇప్పుడే ఉండండి ఒకసారి చూడు అక్కడ గుండు బాస్ వచ్చాడు గుండు బాస్ చూడు చూడు బావ చూడు బావ చెప్తున్నా
అక్కడ ఉన్నాడు అంటున్నాను. వాసవి వచ్చింది, వైష్ణవి రాలేదు. నవ్వట్లేదు సాతు. ఓకే ఇప్పుడు ఎవరు? సుబ్బలక్ష్మి. వైష్ణవి. వైష్ణవి రాలేదు లైన్ లోకి. ఓకే ఎనీహౌ ఎనీబడి వాంట్స్ టు సింగ్ ఏ సాంగ్? ఎనీబడి? హ్యాపీ బర్త్డే టు Happy birthday to you. అలాగే తప్పనిసరిగా మీ ఆశీస్సులు, మీ ఆశీస్సులు అంటే అందరం బాగా ఉంటుంది. అందుకే వీడియో కాల్ నేను అంటే చేయమన్నా నువ్వే చేసినట్టున్నావా? చేసిచ్చారు. నేనే చేయమంటున్నాను, ఇంకా భార్గవిని చూపించమ్మా అంటున్నాను. అదే అందరం జూమ్ లో ఉన్నా తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ముగ్గురు మేనేజర్లు. భవిష్య నానమ్మ తాపయ్య భవిష్య. ఓకే ఇప్పుడు నెక్స్ట్ సరి ఎవరు అందరు ఎవరు కానీ మ్యూట్ చేసుకోండి, వాయిస్ ఇంకా రీసౌండ్ వచ్చేస్తుంది. హలో శ్రీచరి కెమెరా కాదు, అది మైక్ తో, మైక్ స్పీకర్ తో ఇష్యూ. అది రెండుంటే అలాగే వస్తుంది. దీనికి సౌండ్ ని జీరో చేసిస్తే ప్రాబ్లం ఉండదు. ఓకే ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు శ్రీచరి తేడి మొత్తం ఎండిపోయినట్టు శ్రీచరితో. ఓకే కమాన్ అందరు క్లాప్స్ కొట్టండి శ్రీచరిత. ఇప్పుడు ఏంటి పాట పాడతావా? ఏం పాడతావా పాట? శ్రీచరి స్టార్ట్. ఉప్పు కప్పు రంబో తడవేరు ఎస్వదాది రామ్మ
అంటే రికార్డింగ్ చేస్తున్నాను పిన్ని అందుకని తల్లిదండ్రుల మళ్ళీ అంట వన్స్ మోర్ అంటే వన్స్ మోర్ అంటే మళ్ళీ అంటరా నువ్వు శ్రీచరి sit right, close your hands, close your hand, fold your hands, okay, now you start, okay, you start, again, ukkappurambu, ready, one, again, ukkappurambu, action, pappu poli kanundu, poda arattilu, yada veru, purishilandu, పుణ్య పురుషులు డైలాగ్ ఆచార్య దేవ డైలాగ్ చెప్పు ఓకే గో ఆచార్య దేవ అన్మ్యూట్ చేసుకోవాలి అన్మ్యూట్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఆచార్య దేవ మళ్ళీ ఆచార్య దేవ మొదలెట్టి మీదకి ఎత్తగరే ఎవరు వెళ్ళిపోతుంది అది మైక్ లో నుంచి రమేష్ నువ్వు అందరిని మ్యూట్ చేసా ఒకరిని అన్మ్యూట్ చేసి సరిపోయింది ఇప్పుడు మిస్ అయిపోయాడు ఏం కాదు మళ్ళీ ఏమంటే ఏమంటే జాతర సూచనకు నిలువ అర్హత లేదన్నవా ఎంత మాట ఎంత మాట నీ జాతర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు పోకూడదు కాదు కొల పైకేందా నీ తండ్రి బాధ జన మట్టిది మట్టి కొండ పుట్టిది కదా నీ కర్మ చిన్నాన్న గారు మీ తెలివితేటలన్నీ ఈడిగా వచ్చింది చిన్నాన్న గారు థ్యాంక్ యూ మీ కళాపోస్ ఇడిగే ఉంది అందరు క్లాప్స్ ఇచ్చారు చూసావా చరిత్ర నీకు ఎక్సలెంట్ ఇస్తారా తర్వాత బాగా చెప్తే గిఫ్ట్లు ఇస్తారు చాక్లెట్లు ఇస్తారు అన్ని అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండి గట్టిగా చేశాడు కుర్రాడు రమేష్ ఆ ట్రైనింగ్ ఇచ్చారు బాబు ట్రైనింగ్ కథ మాటలు పాటలు డైరెక్షన్ అంతా మైక్ తాత మైక్ తాత మైక్ తాత అంటాడు అమ్మ మీ చిన్న అన్న మైక్ కదా మైక్ అంటే మైక్ తాత గారు మైక్ తాత అంటాడు హరిప్రియ దీక్ష పాట పాడతారు ఎవరు దీక్ష పాట వెరీ గుడ్ దీక్ష దీక్ష వాళ్ళ కనబట్లేదండి ఎక్కడ నా పెట్టు అటు ఇటు అంటింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా అనవంట వెలుగులు పూస్తావు గమపమాగసానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహాయానికి సరిహద్దులు కనువా
భూమికి తలవాడుగా చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి పరసలోని ప్రేమగా అల్లుకున్న బంధమ అంతులేని నిశ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా గులారంలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసిపాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా సా గమ పమాగ సా గమ పమాగ గమ పమాగ గమని పా సూపర్ 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 ఇంకో చర్ణం ఉండిపోయిందా వెరీ నైస్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై డాక్టర్స్ ఆఫ్ హిమంత్ ప్రసాద్ గారు ఓకే సూపర్ నెక్స్ట్ టిక్టాక్ హీరోయిన్ టిక్టాక్ సాత్విక ఏం చెప్తుందా టిక్టాక్ హీరోయిన్ సాత్విక టిక్టాక్ హీరోయిన్ అండ్ సాత్విక సాత్విక పాడమే పాట పుట్టిన రోజు జే జే పండగ జరగాలి కొన్నిసారి నచ్చింది పాడబోయే పాట ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గానం రవికిరణ్ సంగీతం రవికిరణ్ నీ కళ్ళని పట్టుకు వదల నన్ను చూడే నా కళ్ళు ఆ చూపుల నెలా తొక్కు వెళ్ళకు దయలేనా అసలు నీ కడటి కవలి కాస్తాయే కట్టుకల నా కళ్ళలు నువ్వు నుంబురుకుంటే ఎదరక నీ చిందే నే సెదలు నా ఊపిరి కలికు ఎలలుగుతుంటే ఉంగురులు నువ్వు నటిస్తే అలా నీకు చవతే దిష్టిలో పువ్విలవిలను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్నాగపు చెప్పదగున రాసుకున్న పాట బాగుంటుంది పద్యం చెప్పమా తల్లిదండ్రులు చెప్పు సాత్విక తల్లిదండ్రులండు దయలేని కూతురుండు పుట్టలేని వాడు గిట్టనేమి పుట్టలోని శెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా వెరీ గుడ్ ఎక్స్ట్రాడినరీ Thank you everybody for listening to us. Thank you for thank everybody. Thank you. చిన్నాన్న గారు రత్న చిన్నాన్న గారు పిన్ని రత్నాలు లాంటి మనవరాలు ఉన్నారండి మీకు ఏం కావాలి చెప్పండి ఇంకా ఏం అక్కర్లేదు మీకు మీ మనవలో మనవరాలు ఉంటే చాలు చిన్నది చిన్నది ఇది జయా జయా మీ చెప్పు చెప్పు టీచర్ ఎందుకు కొట్టారు చెప్పు చెప్తున్నాను టీచర్ కొట్టిందా ఎందుకు చెప్పు టీచర్ తిట్టారా ఎందుకు తిట్టారు ఎంత బాగా రాసిన ఎగ్జామ్ పెట్టారు ఎంత బాగా రాసినా తిట్టారు చెప్పు ఏం ఎగ్జామ్ అది ఏం అడిగారు క్వశ్చన్ ఏబి ప్లస్ బిఏ అవ్వానా అవునా ఏబి ప్లస్ బిఏ బిఏ ఈక్వల్ టు ఏంటి హేమంత్ నువ్వేంటి క్లాస్ లో బాగా అల్లరి చేస్తున్నావు ఏంటి చెప్పు
చెప్పు ఇంకా నేనంటే మీకు ఎందుకే అంత కోపం? వాట్ ఈస్ ద కంట్రోల్ ఫర్ సౌండ్ పొల్యూషన్? చెప్పు మీ టీచర్ కి దయబట్టి ఎక్కువైపోయిందో చెప్పు. ఏంటి మీ టీచర్ ఏదో అంటుంది ఏంటి? ఇంకెక్కువ పిండి బాగా జరిగింది బర్త్డే అందరూ చూసా. నెక్స్ట్ ఏంటి డిన్నర్ ఫాలోస్ ఉందా? ఏంటమ్మా డిన్నర్ ఫాలోస్? నెక్స్ట్ డిన్నర్ ఫాలోస్ అలా కాదు, వెనకాల మీ ఎక్క ఫోటో ఉంది చూసావా? చూసాను. ఇగో నా చిన్నప్పుడు ఫోటో మా డాడీ నేను బాగా జరిగింది అంతా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు. మీ కాళ్ళు కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయింది. మీ కాల్ కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది, బాగా జరిగింది అంటుంది. జయదుర్గ గారు మామూలుగా ఆవిడ ఏం చేయరు, ఆవిడ దానికి సిగ్గులా ఉంది. ఆవిడ సిగ్గు ఎక్కువ, ఆవిడ తక్కువ మాట్లాడుతుంది. స్కూల్ ఇల్లు సెల్ ఫ్రెండ్స్ అంతే. చిన్నదే కొద్దిగా అల్లరి చేస్తుందండి. ఓకే ఎవరిబడి, ఇంకా అందరూ హ్యాపీగా జాయిన్ అయ్యారు. ఇంకా మా స్వీటీ నాటి, స్వీటీ నాటి ఆర్ యు గోయింగ్ టు సే ఎనీథింగ్? హాయ్ స్వీటీ నాటి, హౌ ఆర్ యు? వైష్ణవి రాలేదు, వాసవి రాలేదు, వాళ్ళిద్దరు ఇదైపోయారు. ఈరోజు నాగలక్ష్మి గారి పుట్టినరోజు కార్యక్రమానికి ఆన్లైన్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు. రమేష్ మా తరపు నుంచి నువ్వు కూడా కేక్ తినేసి కేక్ అందరూ భోజనాలు చేయండి, భోజనాలు రండి అందరూ. రమ్మంటా రమేష్ నువ్వు కేక్ తినేరా మా తరపు నుంచి? ఇంకా గోడ